మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ముందుకెళదాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చాలు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి మాట. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ప్రభు పిలిచినటువంటి పిలుపు. నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతి. ఇంకో చోట అంటాడు, దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును అంటాడు. రండి అనేది పిలుపు. మనుషులు ఏదో భారం మోస్తున్నారంట. కష్టపడి ప్రయాసపడి మోస్తున్న భారాలేవో దేవునికి తెలుసు. మోసేవాడికి కూడా కొంత అర్థం కాదు. మనం మొత్తానికి ఏదో మోసుకుంటా తిరుగుతున్నాం. ఏం మోస్తున్నావో కూడా అర్థం కాకుండా కొన్ని మోస్తున్నాం మనం. అరే, ఇది నేను మోస్తున్నానా అన్న సంగతి కూడా మనకు తెలియదు. ఒక పెద్ద గోనె సంచిలో ఏవో రకరకాల వస్తువులు బరువులేసి ఒక మూటలా గట్టి మన వీపు మీద పెడితే మోసుకొని తిరుగుతున్నట్టుంది మన పని. గోనె సంచిలో ఏమేమి ఉన్నాయో మనకు కూడా స్పష్టంగా తెలియదు. అందుకే ఫలానా భారం మోస్తున్నారు, ఫలానా భారం మోస్తున్నారు అని చెప్పబడలేదు. కానీ ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఒక పిలుపు, ఒక వాగ్దానం. ఈ రెండు ప్రభు మనకి ఇస్తా ఉన్నాడు. అన్నా, సహజంగా ఈ మాటలు బయట సువార్తల్లో వాడతారు. పాప భారం మోయుచున్న ప్రజలారా, ప్రభు రమ్మని పిలుస్తున్నాడు అని సువార్తల్లో, సువార్త సభల్లో వాడతారు. ఇది ఉపవాస కూటల్లో మాకెందుకు చెప్పావు అనేది ఒక ప్రశ్న. ఎందుకు చెప్పానంటే, అన్యజనులు కొన్ని భారాలు మోస్తున్నారు. యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన మనం కూడా మనకు తెలియకుండా కొన్ని బరువులు మోస్తున్నాం. వాళ్ళు కొన్ని భారాలు మోస్తున్నారు, మనం కొన్ని భారాలు మోస్తున్నాం. అందుకే సమస్త జనులారా అన్నాడు. ఏమన్నాడు అంటే అర్థమైంది. సమస్త జనుల్లో ఎవరెవరు ఉన్నారు? సంఘంలో వాళ్ళు జనులు గారా? క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు మనిషి గాడా? జనుడేగా. అందుకే క్రీస్తుకు వెళ్ళపట్టు ఉన్నవాడు మనుషుడే, క్రీస్తులో ఉన్నవాడు కూడా మనుషుడే. అందుకే టోటల్గా ప్రయాసపడి భారము మోయుచున్న అన్యజనులారా అనలా, పోనీ క్రైస్తవులారా అనలా, సమస్త జనులారా అన్నాడు. అంటే అందరూ రండి. వాళ్ళు అంటే వస్తారులే ప్రభు, వాళ్ళంతా వాళ్ళని ఎత్తిన బరువులు మోసుకొని తిరుగుతూ ఉన్నారు. నేనెందుకు ప్రభువా? నా మీద ఏ బరువు ఉంది? నీ మీద ఒక బరువు ఉందన్న సంగతి కూడా ఎరగకుండానే నువ్వు నేను మనం మోస్తున్నామని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. సహజంగా అందరు చెప్పుకున్నట్టే లోకస్తుల్ని మనం పరిశీలన చేసుకుంటే పాప భారాన్ని మోస్తున్నారు. పాపము చేసిన వాడు పాపమునకు దాసుడు, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. ఇక అది వాడిని ఎక్కి కూర్చుంటుంది. ఏలుబడి చేయటం మొదలుపెట్టిద్ది, ఇక దాన్ని మోసుకుంటా తిరుగుతా ఉండాలి పాపం చేసినోడు. నా దగ్గరకు వచ్చావనుకో, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం నా రక్తంతో జరుగుతుంది కనుక ఇక పాపం నీ మీద ప్రభుత్వము చెయ్యదు, దానిలో నుండి నీకు విడుదల కలుగుతుంది అని ఇతరులకు చెప్తున్న మాట వాస్తవమే.
పాప భారం నుంచి విడుదల. ఎందుకంటే పాపం మానవుణ్ణి బ్రతుకులో నెమ్మది లేకుండా చేస్తుంది, చచ్చాక నరకానికి ఈడ్చుకెళ్తుంది. ఈ రెండు విధాల నష్టం పొందుతున్న మానవాళికి దేవుడు ప్రకటిస్తున్న రక్షణ విమోచన స్వరమది, రా ఆ పాపం నీ మీద ఎలుబడి చేయకుండా దాని బంధకాల్లో నుండి నిన్ను విడిపిస్తారా అని ఒక్క యేసు మాత్రమే పిలిచాడు. ఇంకెవరు పిలవలా, ఎవరు పిలవలా. మిగిలిన వాళ్ళంతా ఏం చెప్పారంటే, కర్మలు చేసిన వాడు కర్మల ఫలం అనుభవింపక తప్పదు అని చెప్పారు. ఎవడు కర్మ చేసుకుంటే వాడి కర్మ వాడు ఖచ్చితంగా మోయాల్సిందే అని ఇతరులు చెప్పారు. నాకు అదే అర్థమయ్యి, నా కర్మ నేను మోసుకునే కాడికి నీకెందుకు మొక్కాలా, కర్మ బట్టి మొక్కాలా, నేను మొక్కనులేపు అని సర్దుకున్నా. చివరికి మరి నా కర్మలు మోసి నన్ను విమోచించి నాకు రక్షణ ప్రసాదించే రక్షకుడు ఎవరు అని నా అంతరంగం ఘోషిస్తే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే రక్షణ, నా ద్వారానే విశ్రాంతి అని పలికిన వాడొకడు నాకు పరిచయమయ్యాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. గట్టిగా స్తోత్రం చెప్దాం ఆయనకి. ఆయన ఇక ఆయన దగ్గరకు వచ్చినాక ఏ బంధకాల్లో ఏ భారాల్లో నేనున్నానో వాటన్నిటిలో నుండి అద్భుతంగా విడుదల పొందిన అనుభవం నేను పొందా. పాపం యొక్క ప్రభుత్వం నా మీద నుండి తొలగిపోయింది. అంతకుముందు ఒక భయం వెంటాడుతూ ఉండేది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నేను రక్షణ పొందేనాటి వరకు తెలిసి తెలియక, కొన్నిసార్లు తెలిసి తెలిసి కొన్నిసార్లు తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలన్నీ నా హృదయంలో పక్కనుండే. ఏ చిన్న సమస్య వచ్చినా నేను ఫలానా పాపం చేశాను కనుక దాని తాలూకు పనిష్మెంట్ కాబోలేది. ఏ చిన్న ఎఫెక్ట్ వచ్చినా నేను ఫలానా తప్పు చేశాను కాబట్టి అప్పట్లో ఎప్పట్లో చేశానో అది ఇంకా నన్ను దయ్యంలాగా వెంటాడుతూనే ఉంది, నా కర్మ ఇంతే, నా బతుకు ఇంతే, ఇక మేమంతా ఇంతే అని ఆవేదన ఒక బరువులాగా మోసుకుంటా తిరిగా. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చానో నా పాపం ఆయన స్వీకరించి నాకు బదులు తన పవిత్ర రక్తమును చిందించి నేను పొందాల్సినటువంటి శిక్ష ఏదైతే ఉందో నా స్థానంలో ప్రభు పొంది ఉన్నాడు గనక ఇక నా పాపములకు సరైన ప్రాయశ్చిత్తము యేసు రక్తములో జరిగింది, యేసు సిలువలో జరిగింది అన్నది స్పష్టంగా నాకు అర్థమైనప్పుడు ఒక విడుదల పొందిన అనుభవాన్ని నేను అనుభవించాను. అప్పటిదాకా నా మనసులో ఉండి అపరాధ భావంతో తొలిచి నన్ను వేధించిన పాపాల సమస్య ఏదైతే ఉందో అదంతా ఒక్కసారిగా బ్రేక్ అయిపోయింది. ఇక ప్రశాంతత ఎలా అంటే ఒక క్రొత్త జీవితం ప్రారంభమైనట్టు అయింది. క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి మహిమ. ఒకవేళ ఈ లైవ్ చూసే వాళ్ళలో కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కానీ ఎవరైనా ఇంకా పాప భారము చేత విమోచన పొందకుండా విలవిలలాడుతూ ఆ భారాన్ని మోస్తుంటే దేవుడు నీకు ప్రకటిస్తున్నాడు, నా యొద్దకు రా, నా కాడిని నీ మీద ఎత్తుకో, నా యొద్ద నేర్చుకో, అప్పుడు నీకు విశ్రాంతి కలుగుతుంది. నేనే నీకు విమోచన కలిగిస్తాను, నేనే నీకు విడుదల ప్రకటిస్తున్నాను అని యేసయ్య పిలుస్తున్నాడు గనక చెవులు గలవారు ఈ మాట విని ఆయన దగ్గరకు వచ్చి నీ పాప భారం అంతటిని తొలగించుకోవాలని నేను మీకు ప్రకటిస్తున్నాను. ఇది అర్థమయ్యే ఒక పాటలో పాడుకున్నా. పాపపు చెరలు పడి ఉన్న నన్ను నీ రక్త క్రయము చే విడిపించినావు, ఇత వత్సరమును ప్రకటించి నాకు శుభవత్సరములో దయచేసినావు,
హితవత్సరమును ప్రకటించి నాకు శుభవత్సరములు దయచేసినావు ఏసయ్యని ప్రేమ మాధుర్యము రుచి చూచిన జన్మ ఏ ధన్యము దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి మహిమ కాబట్టి మీలో ఇంకెవరైనా పాప బంధకాల్లోంచి విడుదల పొందకపోతే త్వరగా పొందండి ఎలా పొందగలమన్నాయా ఏసే దగ్గరకు వస్తే పోతాయంటే రావటమే కాదు ఇక మారు మనసు పొంది పాపాలన్నీ క్షమింపబడు నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తు నామమందు బాప్తిజమం పొందాలి అలా బాప్తిజమం పొందుట ద్వారా ఇక నీ పాపములన్నీ క్షమింపబడతాయి మరి క్షమింపబడటమంటే ఒట్టిగా వెళ్ళిపోతాయా నీళ్ళల్లో లేకపోతే ఏమన్నా అవుతుంది అంటే నీ పాపము యొక్క శిక్ష ప్రభువైన క్రీస్తు మీదకి వెళ్ళిపోతుంది సిలువలోకి వెళ్ళిపోతుంది సిలువను ప్రస్తుత సమయంలోకైనా తీసుకొస్తాడు లేదా నీ పాపాలని గతంలోకన్నా తీసుకెళ్తాడు ఈ రెండు చేయగలడు ఆయన సిలువను ప్రస్తుతంలోకి తీసుకురాగలడు 2021 క్రితం జరిగిన సిలువ యాగాన్ని ప్రస్తుతంలోకి దేవుడు తీసుకురాగలడు లేదా మన పాపాన్ని 2021 క్రితం కలువరి సిలువలోకి తీసుకెళ్ళి అందులో ఉంచగలడు సిలువలో కొంతమందికి డౌట్లే అప్పుడెప్పుడు ఆయన ప్రాణం పెడితే ఇప్పుడు చేసే పాపాలు ఎట్టబోతాయని ఒక డౌటు అందుకని దానికి సమాధానం చెప్తున్నా దేవుడు కాలాతీతుడు భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు గతాన్ని ప్రస్తుతంలోకి తీసుకురాగలడు ప్రస్తుతాన్ని గతంలోకి తీసుకెళ్లగలడు ఇది ఎలా సాధ్యమైంది అంటే అక్కడ పోయినాక అడుగు చెబుతాడు అయితే ఖాయం నీ పాపభారాన్ని ప్రభు అయిన యేసు మీద మోపుట తండ్రి అయిన దేవుని చిత్తమై ఉంది మారు మనసు పొంది బాప్తీసమం పొందిన తరువాత ఒక అన్యజనుడైన వానికి పాపభారం కొట్టివేయబడి పరిశుద్ధపరచబడుతున్నాడు ఇక ఆనందంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే సంఘంలోకి చేర్చబడి విశ్వాస అయ్యాడు జాగ్రత్తగా ఏనండి ఇక మనం కూడా భారము మోసే అవకాశం ఉంది అన్నాను మనం మోసే భారాలు ఏంటి అంటే బరువు బాధ్యతలు అనే భారాలు ఫస్ట్ కుటుంబ జీవనంలో మనం ఉన్నామనుకో భౌతికమైన భారాలు కొన్ని ఉన్నాయి నాకు పిల్లలు ఉన్నారండి వాళ్ళకి రెక్కలు తీసుకురావాలి వాళ్ళకి ఏదన్నా ఒక మంచి జీవితం ఇవ్వాలండి ఈ బరువు బాధ్యతలు నాకు ఉన్నాయండి అంటారు ఇదొక భారం పిల్లలు వారి భవిష్యత్తు కొంతమందికి మరి భర్త ఒక భారం భార్య ఒక భారం ఏమండి మరి నా భార్య తిక్కలదండి అమ్మాయికు రాలండి నేను లేకపోతే వ్యవహారం తేడా పడుతుందండి ఏం చేద్దామండి ఇక ఆమె నేను మోసుకుంటా రావాలండి కొంతమందికి భర్త ఒక భారం ఏం చేద్దాం అన్నయ్య గారు నేను చెప్పకపోతే ఏమీ తెలియదు ఏమీ చేతయి చావదు ఏం చేద్దాం నా బ్రతుకు నేను పోతే ఎట్ట చేస్తాడో కానీ మరి నేను ఉన్నంతవరకు నేను మోయాల్సిందే అంటది ఒక్కొక్క భార్య ఆమెకు ఆయన ఒక భారం కుటుంబ సభ్యులలో కొంతమందికి పితరుల భారం ఇట్లా రకరకాల భారాలు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే మనకు మనమే ఒక భారం దేవునికి స్తోత్రం అవునా కాదా మనకు మనమే ఒక భారం కొంతమంది ఇతరుల సంగతి అక్కడ పెట్టి తనను గురించి తానే గందరగోళం అయిపోతుంటారు తమ్మును తామే మోయలేక అల్లాడతారు మనల్ని మనం మోయలేక అల్లాడటం ఏం దూరుకు అన్నయ్య అంటారా లో బీపీ వచ్చినప్పుడు మనిషి తను తను మోసుకోగలుగుతాడా పెద్దగా చెప్పండి బాగా నీరసం అయిపోయినప్పుడు పైకి లేపుతుంటే కింద పడుతుంటాడు లేపి నిలుపుతుంటే కింద పడతాం అంటే కాళ్ళు ఉన్నాయి కానీ అవి సహకరించవు మనం శక్తి క్షీణులమైనప్పుడు మన శక్తి క్షీణించినప్పుడు మనం నిలవలేం మనం మనకే బరువు అవుతాం ఎట్లా బరువు అంటే వృద్ధాప్యంలో వచ్చిన వాళ్ళని చూడండి ఈ కాలు ఒక ఇంత ఎత్తు మీద నుంచి అవతలకి దాట
ఈ పైన ఉన్న శరీరం యొక్క బరువును బట్టి కాళ్ళు ఓరు నాయన, ఒక 30 అడుగు ఒక అడుగు ఎత్తు ఈ కాళ్ళు లేపి అవతల పెట్టాలంటే మహాకష్టం. అవునా? అదే ఏజ్లో ఉన్నప్పుడైతే ఎగిరి జంపు చేస్తా ఏ అనుకుంటా. వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి కాళ్ళల్లో సత్తువ తగ్గిపోయి పైన బరువు ఎక్కువైనప్పుడు కాలు గదలదు, మనమే మనకు బరువు అయిపోతాం. అట్లాగా శరీరం మోసే బరువే కాదు, మనసులో కూడా మనకు మనం భారం అయిపోతాం. అయితే ఈ భౌతికమైన భారాలు నీ పిల్లలది కావచ్చు, భర్తది, భార్యది, తల్లిదండ్రులది, సంసార సాగరాన్ని ఏ భారమైనా ఆఖరికి నీ భారమైనా. పాపభారం సంగతి అయిపోయింది, ఇప్పుడు బ్రతుకు భారం. ఈ భారానికి కూడా ఏసే దిక్కు. అందుకే ఆ వ్యక్తుల్ని కూడా రమ్మంటున్నాడు, రా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 4:4-5 మనం చూసుకోవచ్చు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:6-7 కూడా మనం అండర్లైన్ చేసుకోవచ్చు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, త్వరగా చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయటానికి ఎట్ట కుదిరిద్దండి? ఎలా ఉంటే వేయాత అయింది? ఇప్పుడు చింత అనేది కంటికి కనపడిద్దా? చేతులకు పట్టుకోవడానికి పట్టు చిక్కిద్దా? చిక్కదు కదా. ఏదన్నా కనీసం ఈ క్లాత్ అంతా మాత్రం మన చేతికి చిక్కితే తీసుకెళ్ళి ఆయన మీద వేస్తాం. మరి చింత చేతికి చిక్కిద్దా? చిక్కదు, అది మనస్సులో ఉండేది. కానీ మనసులో ఉన్న ఆ చింతని ఒక బరువుతో పోలుస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక భారంతో పోలుస్తున్నాడు దేవుడు. నీ చేతికి చిక్కదు, కానీ నీ మనసును కృంగజేస్తూ ఉంటుంది ఆ భారము. దేని గురించి నువ్వు చింతలు కలిగి ఉన్నావు, అవంతా ఒక పెద్ద భారం. కొడుకు బాగలేదని ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి. ప్రార్థన చేసా బాగున్నాడు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఏడుతో నిలబడింది. ఏంటంటే మనవడికి బాగలేదని వచ్చింది. అంటే ఒకటితో అయిపోలే సమస్య, ఒకటి పోతే ఒకటి. ఈ చింతల పరంపర, ఈ వేదనల పరంపర. హలో కేవో ఆగదు. అసలు నాకు ఏ చింత లేదు, ప్రశాంతంగా ఉన్నాను అన్న వాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి, అబద్ధాలు ఆడకుండా. ఏ చింత లేకపోయినా బైబిల్ ప్రకారం అదొక చింత. అసలు నాకేందో, ఏ బాధలు రావట్లో, ఏ కష్టాలు రావట్లో, అసలు నేను ట్రాక్లో ఉన్నాను, ట్రాక్ తప్పాను అని. మరి ఒరిజినల్గా ఏసైని వెంబడిస్తే ఏదో ఒక శ్రమ, శోధన, బాధ, ఇబ్బంది రావాలి. నాకేందో అసలు ఏమి రావట్లేదు, ఏం జరుగుతుంది? ఓసారి ఓ చెల్లి నా దగ్గరికి వచ్చింది. ఏందమ్మా అంటే, నాకేందో కన్నీటి ప్రార్థన రావట్లేదు అన్నయ్య అని తెగ బాధపడుతుంది. ఏడుపు రావట్లేదని ఆమె ఏడుపు మొహం పెట్టింది. చాలు బొమ్మ, నువ్వు లైన్లోనే ఉన్నావని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏం రావట్లేదని, ఏడుపు రావట్లేదని ఏడుపు ముఖంతో చెబుతుంది. ఇంకొంచెం ప్రయత్నించి ఆటోమేటిక్ ఇప్పుడే వచ్చేసి ఏడుపు అని చెప్పి. నిజంగా నిజంగా పురుషుల్లో కూడా కొంతమంది సహోదరులు, ఏందన్నయ్య నాకు అసలు ఎందుకు కన్నీటి ప్రార్థన రావట్లేదన్నయ్య నాకు అసలు అంటే, ఆల్రెడీ అది ఫీల్ అవుతానే చెబుతున్నావు కదా తమ్ముడు, ఎందుకు లేదు నీ దగ్గర ఉందిలే అని చెబుతాను నేను. సో చింత లేని వాడు ఒక్కడు కూడా లేడు. ఒకటి పోతే ఒకటి. ఎక్కడ మనకి ఖాళీ ఉన్నా, అవునా? గంటన్నర ప్రసంగం 2 గంటలు అయిందనుకో, ఎప్పటికి అవుతుందో ఏమైనా చింత వచ్చిందా రాదా? దేవునికి స్తోత్రం కలుగుతుందిగాక. హల్లెలూయా. ఇక మనోవేదన ప్రారంభమైంది. శాలే మనకి గ్యాస్ డబ్బులు కరెక్టే, ప్రచండంగా అలాగున్న మనుషుల బ్రెయిన్లు తింటే రాక ఏం చేసిద్ది, టయానికి ముగించి అన్నం తినాల పోయి అని మనసులో వేదన
కలిగింది. కాబట్టి చింత లేని మానవుడంటూ ఎవరు లేరు. అందరికీ ఏదో ఒక విషయంలో ఏదో ఒక చింత. అయితే దేవుడు రెండుసార్లు రాయించాడు. ఒక మాటను రెండుసార్లు దేవుడు రాయించాడంటే అధికారికంగా నిశ్చయంగా నొక్కి చెబుతున్నట్టు, దేనిని గురించి చింతింపకుడి కానీ అన్నాడు ఫిలిప్పు పత్రికలో. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు అని ఇంకో చోట పేతురు పత్రికలో. రెండు పర్యాయాలు ఈ మాటని నొక్కి చెప్పాడు అంటే పూర్తిగా ఒకటే చెప్తున్నాడు ఆయన, నీవు నీ భారమైనా నీ వారి భారమైనా ఇతరుల భారమైనా నీవు మోయడానికి ప్రయత్నిస్తే బలవుతావు. నీవు నిజముగా నన్ను నమ్మినట్లయితే నా మీద మోపు, అప్పుడు నీవు విశ్రాంతి పొందుతావు అన్నాడు. ఈ మధ్యకాలంలో కాస్త ఈ విషయంలో నేను వెనకబడ్డా ఈ మధ్యకాలంలో. కానీ నా ఆరంభంలో ఎలా ఉండేదో తెలుసా? ఎవరు ఏదన్నా సమస్య చెప్పని, దాని గురించి ఆలోచించేవాడిని కాదు. దాని గురించి అంత టెన్షన్ పడేది ఏముంది, వెళ్ళి పెద్ద ఆయన కంప్లైంట్ చేద్దాంలే అని. ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే వెళ్ళి దేవుని ముందే కూర్చునేవాడిని. ఈ మధ్యకాలంలో ఇది వెనకబడిందని నేనే ఒప్పుకుంటున్నా. ఎందుకంటే చింతలన్నీ ముక్కుమ్మడిగా దాడి చేసేసరికి ఏం చేయాలో అర్థం కాక గందరగోళం అయిపోయి ఆ మొదటి మెట్టుని వదిలినట్టుంది నా పని. దేవుడు మళ్ళా నాతో మాట్లాడితే చెప్తున్నాను మీతో. నేను దేనిని గూర్చి నీవు చింతపడుతున్నావో, నీవు దేన్ని ఫేస్ చేస్తున్నావో, దేన్ని నువ్వు డీల్ చేయడానికి ట్రై చేస్తున్నావో, అది నీకు ఒక భారమై బరువై కూర్చుంటుంది. అస్సలు నువ్వు వాటిని గురించి భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కృంగిపోయి కుమిలిపోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాగా. పాటేమో డమ్ము కొట్టి దమాయించి పాడతావు, రండి రండి యేసు అని బాది బాది పాడతావు. నువ్వు మాత్రం రావు అంటాడు ఆయన. ఎట్టుంటుంది మన పాట అండి, పొండి పొండి యేసుని యోద్దకు రమ్మనుచున్నాడు. మరి నీ సంగతి ఏంది? నాకు లేదులే, నేను మీకు చెప్పటమే, నాకు లేదు. ఇది తప్పు. ప్రభు చాలా ప్రేమతో రెండు పర్యాయాలు చెప్పాడు. తిరిగి జన్మించిన నీవు, నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన నీవు, ఈ విషయములను కూర్చిన భారం ఇంకా మోయాలని ప్రయత్నిస్తున్నావా? నీవు ఇంకా అజ్ఞాన దశలో ఉన్నావు. నీకు విశ్వాసం ఉంటే అది భౌతికమైందైనా ఆత్మీయమైందైనా నా యొద్దకు రా, నేను చెప్తున్నాగా. నా మీద మోపమని నేను పిలుస్తుంటే నీకేం పిచ్చా, ఇంకా నేను ఎత్తునే పెట్టుకున్నావు. నువ్వెందుకు ఇంకా ప్రెజర్ అవుతున్నావు? విశ్రాంతి పొందమని నేను నిన్ను పిలిస్తే, మీకు ఒక జోక్ చెప్తానే ఏమండి, నెత్తి మీద బరువైన కట్టెల మోపుతో ముందుకు వెనక్కి తూగుతూ ముసలమ్మ పోతుందంట రోడ్డు మీద, హైవే రోడ్డు మీద. పాపం జీప్ ఆయన ఒక ఆయన చూసి జీప్ ఆమె ముందుగా జీప్ ఆపి, పెద్దమ్మా బాగా అలిసిపోతున్నట్టు నాకు జీపు లేకు, ఆ మోపు జీబులే అని మోపు జీబులు వేసాడు. ఆయన పెద్ద పొడవైనవి కాదు, ఏదో అంత మోపు, అంత వెడల్పు, ఇంత లావున్న మోపు, అదే ఆమె తైతక్కలాడుతుంది. మరి వయసు ఉడిగినప్పుడు ఏం చేసి ఆ కొద్ది మోపుకే గందరగోళం అయిపోతుంది. ఆ జీప్ డ్రైవరే అది ఒక చేతితో బట్టి లోపల పెట్టి ఆ మోపుని, ఏ మొయ్యలాక మొయ్యలాక మోసే మోపుని ఆమె నీకు ఇచ్చాడు. కూర్చుంది కొంచెం దూరం పోయి అద్దంలో కూడా ముసలమ్మను చూసి జీబు ఆపాడు. ఎందుకంటే జీబులో కూర్చుంది, ముసలమ్మ సీట్లోనే ఉంది, మోపు మాత్రం నెత్తిన పెట్టుకుంది. పెట్టుకొని అమాయకంగా చూస్తూ ఉంది. దిగొచ్చాడు, ఏం చేస్తున్నా అన్నాడు. ఏందయ్యా ఇంకొంచెం దూరం పోవాలయ్యా మా ఇంటికంట. ఇంటికి దూరం సరే, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తున్నా నేను, మోపు ఏంది నెత్తిన పెట్టుకున్నావు.
మహారాజు వెట్టను నన్ను ఎక్కనిచ్చావయ్యా, నా మోపు ఎందుకులే మళ్ళీ నీకు బరువు అని నా నెత్తిన పెడిన ఓ పిచ్చి మొసలుదానా, నేను కాదు మోస కాబట్టి నేను ఎత్తి మీద పెట్టుకున్నా అది కింద ఉన్నా జీపే మోసింది కాబట్టి దించు అంటే అట్నా అందించింది. వింతగా అనిపించట్లా మీకు ముసలమ్మ అబ్బా ఏమి నవ్వుతారు, ఎవరే నేను చెప్పింది మీ గురించే నా గురించే, దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడా అదే తంతు చెప్పుకోవడానికి బాగానే చెప్పుకుంటాం కానీ అది రాగానే మననే దానికి ఎదురెళ్ళడానికి ట్రై చేస్తాం. అది కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. చాలామంది యేసు ప్రభు బిడ్డలుగా ఉండి కూడా సరైన సంతోషం, సరైన ఆనందం, సరైన మనశ్శాంతి లేకుండా బతకడానికి కారణం ఇదే. మొఖాలు చూడు, ఎప్పుడన్నా తుమ్మల్లో పొద్దు పొడిచినట్టు తుమ్మ తుమ్మ తుమ్మలాడటమే కానీ ఒక కళ, కాంతి, ఒక ఆనందం, ఒక ప్రశాంతత, ఒక సంతోషం, ఓ సమాధానం కనపడనే కనపడదు. నీ ఏడుపు మొహం వేసుకొని, ఈ దరిద్ర గొట్టు మొహం వేసుకొని పక్కా పిలిచి వదిన మొత్తం ఆశ్చర్యకి బాధ అంటుంది. నువ్వమ్మా నువ్వు నీ మొహం భలే బాగుంది. ఎంతమంది అలాగా ఏదన్నారా అని ఆయన ఉన్నాళ్లే అని వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయన సన్నిధిని వెతికి ఈ బరువు బాధ్యతలు అప్పచెబుతారు. కూతురైనా, కొడుకైనా, అల్లుడైనా, మనవడైనా, భర్త అయినా, భార్య అయినా, ఆఖరికి నీ బరువు అయినా. అరే నేను మోస్తాను నా మీద వేయండి అని బంగారంలాగా ఆయన పిలుతుంటే మాయ రోగమా, ఏం రోగం అనాలనిపించింది నాకు. అని అనకూడదులే, అనలే నేను, దేవునికి స్తోత్రం. నన్ను నేనే అనుకుంటాను, మరి నువ్వు పిచ్చోడు మంచోడురా, అన్నీ శుభ్రంగా నేను మోస్తాను మొర్రో రారాను నా దగ్గరికి మోపురా నా మీద అంటే అదని ఇదని 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 అన్ని నెత్తి మీద పెట్టుకొని సమృద్ధిగా ఉండే జుట్టు సగం చేసుకున్న పిచ్చి వెధవా నన్ను నేనే అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ మీలో ఆ టైపోళ్ళు ఉంటే మీరు కూడా అంతే అనుకోండి, అనుకుని ఊరుకోకండి, మారు మనసు పొందండి. బరువులు దించమని చెబుతున్నాడు ఈరోజు దేవుడు, అది విషయం. ఇప్పుడన్నా దించుకోండి అని చెబుతున్నాడు. అన్యజనులకు పాపభారం అనే భారం, బాధ్యతలు బంధాలు అనే బరువు మనకు కూడా ఉన్నాయి. చిన్నదో పెద్దదో తప్పు జరిగిద్ది మన వల్ల, నోరు జారో, కాలు జారో, చేయి జారో, కన్ను జారో, చెవి జారో, అన్ని జారుతుంటాంలే మనం, ఏదో ఒకటి జారే అలవాటు మనకి. ఈ జారిన దాని ఎక్కడో చోట ఏదో తప్పు జరిగింది, ఏదో ప్రార్థన చేస్తాం కానీ ఓ పక్క భయం, నేను అలా చేశాను గనక దేవుడు నన్ను వదిలిపెట్టాడు, నేను ఇలాగున్నాను గనక దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నేను అప్పుడు అలా ప్రవర్తించాను గనక దేవుడు నన్ను ఒప్పుకోడు, ఓ పక్కన పెట్టుకుంటారు. ఇబ్బరు పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ట్రై చేస్తా కూడా మళ్ళీ దేవుడు నా పాపములు అవన్నీ కూడా, ఎందుకంటే మన వాళ్ళకి బైబిల్ చదివిన అలవాటు కదా, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడెను, నా పాపం కూడా రాశాడో ఏమో, ప్రార్థన చేసేలే కానీ తీసేశాడో లేదో. మరి మోషే అడిగినట్టు, అయ్యా నీ ఒకవేళ వారి పాపములు పరిహరించితివా, పరిహరించకపోతే నా పేరు నీ గ్రంథంలో నుంచి తుడిచిపెట్టి వారిని విడిచిపెట్టు అన్నాడు. బైబిల్ చదివిన అలవాటు కదా, సేవకులకి, పరిచారకులకి, విశ్వాసకులకి, బైబిల్ బాగా అనుభవం ఉన్నోళ్ళకి, నేను చేసిన పొరపాటు పాపము ప్రభువు గుర్తుపెట్టుకున్నాడేమో, యూదా పాపాన్ని ఇనుప గంటముతో రాసినట్టు నా పాపాన్ని బంగారు గంటంతో రాపించాడేమో, అది బోలేదేమో అని ఒక పక్క భేదిస్తూ ఉంటుంది. అది ఒక బరు, గుర్తుపెట్టుకోవాలి. అది సాతాను పుట్టించే భ్రమ. మన అతిక్రమములను మనము ఒప్పుకొనిన ఎడల, యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, దేవుడు అవునని కాదను వాడై ఉండలేదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, మాట తప్పడు. ఈ విషయంలో కూడా సైతాను మన మీద బరువు మోపడానికి ప్రయత్నిస్తాడు. 9వ వచనం చదువుండి, 8-9 వచనాలు చదువు. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక. మళ్ళీ మొదటి యోహాను అంటే రెండో యోహాను, మొదటి యోహానికి ఏమవుతాడు అంటారు మళ్ళీ.
యోహాను రాసిన మొదటి పత్రిక 1:8-9 మనము పాపము లేని వారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. కొంతమంది ఏమంటున్నారు, మార్మనుసు పొంది బాప్తిసం పొందిన ఇంకా మనం పాపులమేంది, ఇక మనం పరిశుద్ధులం అయితే. నిజమే, పరిశుద్ధులం అనే దేన్ని బట్టి? యేసు రక్తమును బట్టి, యేసు నామాన్ని బట్టి. ఇక మన క్రియల్లోకి వచ్చేటప్పటికి పాపము చిన్నదో పెద్దదో, తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువయ్యో జరుగుతూ ఉండవచ్చు. కాబట్టి అసలు నేను బాప్తీసం పొందానంటే ఇక నాలో ఏ పాపం లేదు అని చెప్పజాలము. పాపానికి నిలయమైన దేహాన్ని ధరించుకొని ఉన్నాం మనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు పౌలు మహనీయుడు. రోమాపత్రిక 7:18 శరీరమో ఉత్పత్తి చేసేదంతా చెడుగే. వేప చెట్టు మొదట్లో 100 బస్తాల పంచదార పోసి తీయని నీళ్లు పెట్టినా వేప చేదునే ఉత్పత్తి చేసింది, కానీ తీపిని ఉత్పత్తి చేయదు. దాని జాతి లక్షణం అది. ఈ శరీరం యొక్క జాతి లక్షణం ఇది, చెడుగునే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువయ్యో, కొన్ని లోపములు దోషములు పొరపాట్లు మన నుండి జరుగుతుండొచ్చు. కావాలని హృదయపూర్వకంగా కావాల్చుకొని చెయ్యము, అన్ఎక్స్పెక్టెడ్. కొన్నిసార్లు పెద్ద పెద్ద వాటిని మనం తప్పించుకున్నా చిన్న చిన్న వాటిల్లో సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో చిక్కుపోతూ ఉంటాం. ఆవేశంలో నోరు జారటమో, చేయి జారటమో, పొరపాటు చేయడానికి ప్రయత్నించటమో, అట్లా ఏదో ఒక విషయంలో మనం భంగపడే అవకాశాలు లేకపోలేదు. మనల్ని జారి పడేటట్టు చేయడానికి వాడు నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. జారి పాపములో పడ్డ తర్వాత ఇక లేవకుండా తొక్కుతాడు. ఇంకా ఏం చెల్లిద్ది నీ ప్రార్థన దేవుని ముందు, నీ స్తుతి ఆరాధన ఇంకా ఒప్పుకుంటాడు ఆ దేవుడు నిన్ను పెద్ద పరిశుద్ధురాల్లాగా, పరిశుద్ధుల్లాగా. అందరిలో వచ్చి నువ్వు కూర్చున్నావు అనుకో, వీళ్ళందరూ నిన్ను అనుకుంటారు గొప్ప పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలు అని. కానీ ఇంతమందిని మోసం చేస్తున్నావు నువ్వు, నీ బతికేందో నీకు తెలుసు అని ఒక పర్సన్ నీతో మాట్లాడినట్టు ఉంటుంది. నువ్వు ఎంత చండాలమైన మనిషివో, నువ్వు ఎంత చండాలుడివో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. పాపం ఈ అమాయకులు తెలియదుగా, మంచోడు వారిని నమ్ముతున్నారు, మంచిదాని వారిని నమ్ముతున్నారు. నువ్వు ఒక వేషధారివి, నువ్వు అలా, నువ్విలా, నీ దగ్గర ఈ దరిద్రం ఉంది అని వాడు కుళ్ళబొడుస్తాడు అన్నమాట. ఇదొక భారం. ఇక్కడ వాక్యం ఏం చదువుతుంది, చదువు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల, మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుకను ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది విషయం. నిన్న ఒక విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. పాపం విషయంలో మనం చేసే తీర్మానం సుదీర్ఘమైనది. ఒక్కరోజైనా మనం బతుకుతుంది, కొన్ని వందల వేల రోజులు బతకబోతున్నాం. నేను మారు మనసు పొందాను, ఇక తప్పు చేయకూడదు, ఇక నేను పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, అన్ని విషయాల్లో నీతి ప్రవర్తన కలిగి బతకాలనే తీర్మానం చేశాం. తీర్మానం చేసి ఒక్కరోజే బతికిపోతే గొడవ ఉండదు, ఒకరోజే గనక తీర్మానం గట్టిగా చేపట్టుంటాం. కానీ సుదీర్ఘ ప్రయాణం అంది, సుదీర్ఘ ప్రయాణం. ఎంతవరకు గ్యారంటీ, ఎప్పుడు పోతామో తెలియదు కదా అనుకోవటానికి అనుకుంటావులే, కానీ ఏదో పెదవుల్లో లోపల ఎవరికోళ్ళకి ఏముంటుంది, నేను ఇప్పుడే చావను అంటానికి మాత్రం ఏముంది బెదరో, క్షణం చెప్తాం, క్షణం అయ్యి ఏముంది, ఏ క్షణం పోయిద్దో తెలియదు. అందరూ అంతే వైరాగ్యం మాట్లాడతారు. మాట్లాడేవాడు అంతరంగంలో కూడా అందరు పోయిందో నేను ఉంటాను. ఇది ఇన్నర్ ఫీలింగ్, బయట చెప్పరలే. దేవునికి స్తోత్రం. లోపల అనుకునేది ఇది. కాబట్టి సుదీర్ఘ ప్రయాణం కాబట్టి తీర్మానం చేస్తాం, కానీ ఆ తీర్మానం ఎక్కడ దాకా? ఎందుకు? జనవరి 1 ఎన్ని తీర్మానాలు చేస్తాం, కొత్త తీర్మానాలు. ఇక నుంచి బైబిల్ రోజుకి కనీసం 20 చదవాలి. ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఇక ఒక దీక్ష పూరినట్టు రోజు కనీసం 3 ప్రేయర్ చేయాలి, కనీసం గంట గంట.
ప్రభా నన్ను దీవించు. కనీసం రోజులో ఒక్కరికైనా సువార్త చెప్పాలి. ప్రభా నన్ను దీవి. నేను ప్రసంగం చేసి తీర్మానాలు చేయించడం, మీరు కూడా తీర్మానం చేయడం. ఎన్ని రోజులు ఉంటుందంటే మళ్ళీ ఆదివారం ప్రసంగానికి మళ్ళీ మొదలెత్తుకోవటమే. అంటే ఆదివారం ఒకవేళ జనవరి 1st రోజు తీర్మానం చేస్తే మళ్ళీ 6 రోజులు దాటి 7వ రోజుకి వచ్చేటప్పటికి అది మర్చిపోతారు. కనీసం కొంతమంది మొండోళ్ళు గుర్తుపెట్టుకుని 2వ వారానికి మర్చిపోతారు, కొంతమంది 3వ వారానికి. చెప్పాలంటే అలా తీర్మానం మీద నిలబడగలిగే వాళ్ళు వేల మీద కూడా లెక్కబట్టే అంతమంది ఉంటారో ఉండరో డౌటే. ఎందుకంటే యెహోవా సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు అన్నది వాక్యం. మనం తీర్మానాలు చేస్తాం, కానీ ఆ తీర్మానాలని ఆయన స్థిరపరచాలి. సుదీర్ఘ ప్రయాణం కాబట్టి తీర్మానాలు మరచి మరలా భంగపడే అవకాశాలు లేకపోలేదు. అందుకే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఒకవేళ తీర్మానం మరచి మనం బలహీనపడి తేడా పడ్డట్టయితే ఎప్పటికప్పుడు తిరిగి మనం మారు మనసు పొంది క్రొత్త తీర్మానం చేయడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. జాగ్రత్త జాగ్రత్త, నొప్పులు పడితే మళ్ళీ ఎందుకు అంత చాయకిరి? అసలుకి ఉపవాసాలు అయితే మీరు ఒకవేళ ఏదన్నా అభ్యంతరం ఏర్పడితే వెంటనే దేవుని ముందు మోకాళ్ళుని తేడబడ్డ తండ్రి. పోరాటంలో శత్రువు గెలిచాడయ్యా, దెబ్బగొట్టాడు అన్నవాడు, నన్ను క్షమించు, వాడికి అవకాశం ఇచ్చా, నన్ను మన్నించు, నేను మళ్ళా తిరిగి నిలబడతా, నన్ను బలపరచు, పోరాటంలో ఈసారి వాడిని గెలుస్తాదేవా, ఎదిరిస్తానయ్యా అని మళ్ళా పునః ప్రతిష్ట చేసుకొని మళ్ళా మోకాళ్ళుని మళ్ళా దేవునితో రాజీ పడి దేవునితో సమాధాన పడి దేవుని ముందు మనం ఒప్పుకొని మారు మనసు పొంది తీర్మానించిన ఎడల సమస్త దుర్నీతి నుండి చదువమ్మా. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. తక్షణమే చేయునా, ఒక నెల తర్వాత చేయునా? తక్షణమే చెప్పు. తక్షణమే చేయునా, ఒక నెల తర్వాత చేయునా? వెంటనేనంట. తక్షణమే చేయునా, ఒక సంవత్సరం తర్వాత చేయునా? ఎప్పుడు నువ్వు మోకాళ్ళునయ్యా నన్ను క్షమించయ్యా తేడాబడ్డను ఒప్పుకుంటావో అప్పుడే ఆయన ఆ దోషమును కడిగేశాడు. మన వ్యవహారం అంతా ఎట్లా? అదే నేను చెబుతుంది, బస్తాలో నీకు తెలియకుండానే సరుకులు మోస్తున్నావని. ఆ మోసే సరుకుల్లో దేవుడు తీసి బయటపడేస్తే, ఈ అపరాధాలు దోషాలు అనేవి తీసి బయటపడేస్తే, ఏంది ప్రభు ఈ బయటపడేసావు, ఏ మామూలు అనుకున్నావేంది అని మళ్ళా ఏరకొచ్చుకొని ఏం చేసుకొని అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కొని అవన్నీ ఏరకొచ్చుకొని బస్తాలు వేసుకొని మోసుకుంటూ తిరుగుతున్న పనికి మళ్ళీ తెలివి. ఆయన అసలు నువ్వు మోకాళ్ళుని మారు మనసు పొంది క్షమాపణ అడిగావు, నీ తప్పేందో నీకు అర్థమైంది, నీ లోపం మీద నువ్వు గుర్తించావు, దాని విషయంలో నీకు రోషం వచ్చింది. నేనేంటి ఇట్లా చేయటమేంది, నేనేంది ఇట్లాంటి బతికేంది ఛే అని రోషం నీలో వచ్చింది చూడు. అది చాలు నాకు, దేవునికి స్తోత్రం కలుగునుగా. నా బ్లడ్ నీదంటానికి రుజువు, పంది బ్లడ్ కాదు గొర్రె బ్లడ్ అంటానికి రుజువు. ఛీ నాకు బురదేంది, చచ్చా నేను బురదలో ఉండమేంది, తిత్తు. అట్లా కాకుండా బురద బాగుంది, దీని నుండి నేను విడుదల పొందగోరట్లేదు అంటే ఈడు నా బ్లడ్ కాదు, ఈడు పంది. ఒరిజినల్గా దేవుని వాక్య బీజము, దేవుని వాక్యమును అక్షయ బీజమునకు జన్మించిన వాడు పాపముతో రాజీ పడి బతకలేడో. ఒకవేళ దాంతో మనుగడ సాగించాల్సి వస్తే అది ఒక నరకములాగుంటుంది వానికి. ఎందుకంటే వాని బ్లడ్ పాపంతో రాజీ పడే బ్లడ్ కాదు, పాపానికి రివర్స్ అయి పోరాడే రక్తము. అది యేసు రక్తము చేత ప్రభావితం చేయబడింది. వాడిని ఎవడు శిక్షించాల్సిన అవసరం లేదు, తనను తానే
తనను తానే గాయపరుచుకుంటూ ఉంటాడు. చిత్రక్షోభను అనుభవిస్తాడు. అందుకే ఆ వేదన నీకు అనుభవించకుండాన్నట్లు ఒకవేళ తొట్టుపడితే పరిగెత్తు నా పాదాల చెంతకు రండి అన్నాడు. అది గుర్తించే చౌదరి పురుషోత్తం గారు, ఎలాగున్నానో అలాగే వచ్చేస్తున్నానయ్యా అన్నాడు. నా పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఇటు ఇటు దేవునికి మహిమ. చెప్పండి గట్టిగా. ఎంత దీనంగా మొరపెట్టాడు, ఏమని చెప్పాడు, ఎలా ఉన్నానో అలానే వస్తున్నా. వెలుపాట బహుయుద్ధాములు లోపాటను భయము కలిగే నెమ్మది తొలగేను. వెలుపాట బహుయుద్ధాములు లోపాటను భయము కలిగే నెమ్మది తొలగేను. పలు విధములగు సంధియంబుల వలన పోరాటముల చేనే నలసీటు నటు కొట్టబడి దుర్బలుడనై గాయములతో నిదే యున్నా పాటు నా వచ్చు చున్నాను నీ పాద అంత కన్నీళ్లతో పాడే పాట ఇది. ప్రిలారా, ఎంత దీనంగా వచ్చాడో చూడు. వెలుపట యుద్ధాలు లోపట భయములు కలిగి నెమ్మది దొలిగింది. పలు విధములకు సందేహములు, అనేక రకాల సందేహాలు వెంటాడుతున్నాయి. ఈ పోరాటాలలో ఇటు అటు కొట్టబడి దుర్బలుడనై గాయపరచబడి ఇదే విధంగా నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నన్ను దయగను. అలా వచ్చేయాలి ఏసై దగ్గరికి. నీ నెత్తిన పెట్టుకోకూడదు, బరువు బాధ్యతల చింతను నెత్తిన పెట్టుకోకూడదు, అపరాధముల బరువును కూడా నెత్తిన పెట్టుకోకూడదు. అది కూడా నా యొద్దకు వచ్చి విడిచిపెట్టమని చెప్పాడు ఆయన. మొత్తం నా మీద మోపు తండ్రి. అప్పుడంటే తెలియక, ఇప్పుడు తెలిసి కూడా కొన్ని చేశానే, ఇప్పుడు కూడా క్షమిస్తావా తండ్రి? మన లాజిక్ అన్నమాట, బోడీ లాజిక్. ఏం లాజిక్? దీని పేరు బోడీ లాజిక్ అన్నమాట. అప్పుడంటే తెలియక నాయన, ఇప్పుడు తెలిసి తెలిసి చేస్తున్నాగా నాయన, ఎట్ట క్షమిస్తావులేయ్యా నువ్వు? నీకు మాత్రం మనసు కాదా? మనసా మట్టిగడ్డ? నీది మనసేగా నాయన? ఇన్నిసార్లు చేస్తే నువ్వు మాత్రం, ఇంత ఇన్నిసార్లు అతిక్రమాలు చేస్తే నువ్వు మాత్రం ఎట్లా క్షమిస్తావులేయ్యా? ఆయన ఏమంటాడు? నీకు వినపడే సావదు. ఆయన ఏమంటాడు? నోర్మి పిచ్చి మొహం దానా? పిచ్చి మొహమాడ ఎప్పుడో తెలుసురా. తలంపు నీకు పుట్టక మునిపోయి నాకు తెలుసు. నా గ్రంథంలో లిఖితం అయిపోయి ఉంది. నియమింపబడిన దినముల్లో ఒకటేనా కాకముందే నీ బ్రతుకు దినములన్నీ నేను ఎరిగే నీకోసం ప్రాణం పెట్టానన్నాడు ఆయన. నువ్వు మంచోడివి కాదని నిన్ను చావగొట్టాలా, నరకానికి వేయాలా, నీ మీద పగ తీర్చుకోవాలంటే ప్రాణమే పెట్టకపోదును నాయన. నీ దినములన్నీ ఎరిగి ఉన్నందున నేను నీ మీద పగ తీర్చుకున్నట్టు ఆలోచించలేదు. కానీ నీ దినములన్నీ నేను ఎరిగి ఉన్నను, నేను కేవలం నిన్ను ప్రేమచేత కృపచేత విమోచింప కోరి నా ప్రాణమే నీ కోసం పెట్టేశాను. ఇంకా నీకు సందేహం ఎందుకు? ఈవేళ ఈరోజు ఈ ఘడియలో ఈ ఘట్టములో నువ్వు డిస్టర్బ్ అవుతావని, భంగపడతావని, శోధింపబడతావని నేను ఎరుగలేదా? ఎరిగి ఉండి కూడా నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టాను అంటున్నాడు ఆయన. ప్రిందారా, కాబట్టి ముందటనే ఎరిగి ఉన్న ప్రభు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి
పాపమును అసహించుకొని నేను నీ బిడ్డను తండ్రి, నేను సైతాను బిడ్డను కాదయ్యా, పాపంతో పడి రాజీ పట్టడానికి నేను నీ బిడ్డనే, నాకు నువ్వు కావాలి అని ఆయన పాదాలను ఆశ్రయించి క్షమాపణ కోరినప్పుడు, వారమో రోజో నెలో వచ్చే సంవత్సరమో కాదు, తక్షణమే నీ పాపములను ఆయన కడిగి వేసేశాడు, క్షమించేశాడు. అరే ఆయన క్షమిస్తే నువ్వు ఓవర్ యాక్షన్, ఎట్ట క్షమిస్తావులే ప్రభా, చిన్న చిన్న అంటే వదిలేస్తావు కానీ ఇది పెద్దదిగా అంటే, ఇది ఎంత ఓవర్ యాక్షన్ అంటే దేవుడి కంటే నీతిమంతుడిలాగా ఫీలింగ్. ఎవరికంటే? దేవుడే పోనురా బాబు, సరే పోలే అంటే ఎట్లా పో అంటావు దేవా, ఎట్లా పో అంటావు, అసలు ఎట్ట వదిలేస్తావు నువ్వు అంటే, ఎరా ఎట్లుంది, శిక్షించాల్సిన వాడిని నేను, సరే పోరా అని వదిలేసా, మళ్ళీ ఏంటి అది, ఎట్లా వదిలేస్తావు దేవా నువ్వు, ఎట్లా వదిలేస్తావు, నేను చేసింది మామూలు పనే, ఎట్ట వదులుతావు నాయన, ఎట్ట వదిలేస్తావు అంటే, అది ఇంటి తీసుకెళ్ళి శిక్షించండి అంటాడు. ఎందుకు ప్రభా, ముందు పో అని మళ్ళీ శిక్షించమంటున్నావు అంటే, నీళ్ళంటే నీతిమంతుడు బతకూడదురా నువ్వు, నాకంటే నీతిమంతుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, నువ్వు నీకు నీతి పాళ్ళు ఎక్కువ అయిపోయినాయిరా నీకు. ఏమండి, కృపతో నేను క్షమిస్తున్నాను అన్నప్పుడు ఇక నీ యోగ్యతాయోగ్యతలతో నిమిత్తము లేదు, కృపను బట్టి నిన్ను వదిలేపో అన్నప్పుడు నోరు మూసుకొని పో. కృపను బట్టి నిన్ను వదిలేసా పోరా అంటే నువ్వు మళ్ళా నిలిచి ఆర్గ్యుమెంట్ ఏంటి, నువ్వు అట్టట్ట క్షమిస్తావు, నువ్వు నన్ను అడిగేది ఏంది, సోది పో, పాపం లేదు గేపలే పో, కడిగేసా పో, కడిగావా, అట్లెట్లా కడుగుతావు ప్రభా, చిన్నది కాదు, ఎవరే మళ్ళీ ఇరే కూడా రీడు అంటాడు. జడ్జి గారు ఏదో ప్రేమను బట్టి క్షమించి వదిలేశాడు అనుకో, ముద్దా ఏం చేయాలి, యేసు రక్తమే చేయి అనుకో, జంప్ అయిపోవాలి. అందుకని జడ్జి గారు, అసలు నేను ఇన్ని దోషాలు చేస్తే ఎట్లా క్షమిస్తారు నన్ను, అసలు ఇది ఎట్లా కరెక్ట్ అంటే, ఇప్పుడు జడ్జి ఏమైపోయాడు అందరి ముందు, జడ్జి ఏమయ్యాడు అందరి ముందు, పనికి మళ్ళీ తీర్పులు తీర్చేవాడు కాలా, దోషుల్ని నిర్దోషులకు వదిలిపెట్టేవాడు కాలా, ఆర్గ్యుమెంట్లు అవసరమా? కొంతమంది అధిక నీతి, వాళ్ళకు వాళ్ళే తీర్పు, రామ్మా దేవుడి దగ్గర రామ్మా, దేవుడు క్షమిస్తాడు అంటే ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య, నన్ను ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య, ముక్కుకు పెట్టి గుద్దాలనిపించింది ఒకటి పనికి మళ్ళీ, ఎట్ట క్షమించేది సోది ముఖం. ఆయన కృపతో క్షమిస్తాడు, నన్ను ఎట్ట క్షమిస్తాడని మళ్ళీ సైతాన్ దగ్గర పోయి ఉంటావా, వాడితో కలిసి ఇక ఫ్రెండ్షిప్ చేస్తావా, ఇంకెట్ట క్షమిస్తాడు అని పోయి పాపంతో రాజీపడి ఇక అందులో పందిలాగా పొరులాడతావా, పనికి మళ్ళీ రా దేవుని దగ్గర రా, ఎట్ట క్షమిస్తాడంట బోర్డ్ లాజిక్ ఒకటి తీసుకొచ్చి. నాకు తెలిసి తప్పిపోయిన కుమారుడు అంతకాలం బాధపడింది ఈ డౌట్తోనే అనుకుంటాను నేను, లేదా వాడి బట్టలు చీలికలు పిలికలు అయ్యేవి కాదు, పందులు పొట్టు తినే పరిస్థితి వచ్చేది కాదు, ఇట్లాంటివి పెట్టుకునే వాడు ఆ గది పట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అర్థమైందా, తప్పిపోయిన కుమారుడు ఇంటికి పోతే ఇంకెట్ట క్షమిస్తాడు, ఆస్తంతా తీసుకొచ్చాక మా నాన్న పెద్ద పెద్ద పహిల్వాన్లాగా ఏడిసావని ముఖం మీద చెప్పొచ్చాక, అన్ని పాడు చేశాక ఇంకే ముఖం పెట్టుకుని పోయేది, ఏ ముఖం పెట్టు, ఏ ముఖం ఎందుకు నాయన, నీ ముఖమే పెట్టుకుని పో, ఆ ఏ ముఖం పెట్టుకొని పోయేది, ఇంకేం పోయేది, ఏ ముఖం పెట్టుకొని పోయి, ఇట్ట అనుకొని 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 పందులు కాడికి పోయాడు. ఇక ఏం దొరక్క కడుపు మాడి, నీకు ఏ ముఖం కాదు నా ముఖమే పెట్టుకొని పోతా, ఏమన్నా అనుకో నీకు ఆయనే నాకు దిక్కు అని ఆయన దగ్గరికి పోయి అప్పుడు కృప పొందాడు. దేవుని దగ్గర నువ్వు లాజిక్లు వాడవాకు, తర్కాలు వాడవాకు, అంతే.